హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, అలాగే వెజ్ పులావ్ రెసిపీ చూపిస్తున్నాను. అలాగే మా బాబు కృష్ణాష్టమి కోసం కొన్ని ప్రిపరేషన్స్ చేశాను వాడికి కృష్ణుడి వేషం వేయడానికి, అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ వంకాయ కర్రీ చూపిస్తున్నాను. కుక్కర్ తీసుకున్నాను, 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత చిన్నగా తరిగిన ఆనియన్ వేసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్నగా తరిగాను. కరివేపాకు కూడా వేసుకున్నాను, ఇప్పుడు దాన్ని కొంచెం మగ్గిస్తున్నాను. ఆ తర్వాత 1/4 కేజీ వంకాయలు తీసుకొని 4 భాగాలుగా కట్ చేసుకున్నాను, అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం మగ్గిస్తున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి మగ్గిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని అవి కూడా వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, జీరా పొడి, ధనియా పొడి కూడా వేస్తున్నాను అన్నమాట. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ స్పైసీగా చేస్తున్నాను. చూసారు కదా, నేను స్పైసెస్ అన్నీ పెట్టుకోవడానికి ఈ మసాలా డబ్బీ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మసాలా డబ్బీ వల్ల ఉపయోగం ఏంటంటే అన్నీ ఒకటే చోట ఉంటాయి అన్నమాట. ఇది ఒక టిప్, మనం మాటికి ప్రతిదీ బాక్స్ ఓపెన్ చేసే పని లేదు. మనకి ఏమేమి స్పైసెస్ కావాలంటే కర్రీ చేసేటప్పుడు ఈ ఒక్క బాక్స్ ఓపెన్ చేస్తే చాలు. సో ఇప్పుడు మనం పౌడర్స్ అన్నీ వేసేసాం కదా, ఇవి కూడా కొంచెం 1 మినిట్ మగ్గించుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత మూత పట్టి 1 or 2 విజిల్స్ ఉడికించుకుంటే అంతేనండి, వంకాయ కూర రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోతుందో, తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్లకు ఇలాంటి రెసిపీస్ అయితే చాలా టైం అనుకూలంగా ఉంటుందన్నమాట. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. విజిల్ వచ్చేలోపు పలావ్ కోసం సిద్ధం చేసుకుందాం. పలావ్ కోసం 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, బఠానీ, క్యారెట్, పొటాటో, బీన్స్, పచ్చిమిర్చి తీసుకున్నాను, టమేటా, ఇంకా మసాలా దినుసులు. ఇది కొత్త కుక్కర్ అండి, సో పసుపు కుంకుమ పెట్టి స్టార్ట్ చేస్తున్నాను వంట. కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అందులోకి 1 స్పూన్ జీలకర్ర వేశాను, 1 స్పూన్ సోంపు. ఇవి వేగాక నేను ఆనియన్ కూడా వేస్తున్నాను, అలాగే మసాలా దినుసులు కూడా వేసేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. నేను కాలీఫ్లవర్ యాడ్ చేయలేదు, కావాలంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బఠానీ కూడా వేసాను. ఇప్పుడు ఇవి కూడా ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి, 2 మినిట్స్. మీలో ఎంతమంది ఈ పలావ్ ఇలాగే చేస్తారు? ఆ తర్వాత 1 టమాటా కట్ చేసుకొని అది కూడా మగ్గించుకుంటున్నాను. సో ఇది మగ్గిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేస్తున్నాను. మీరు కావాలంటే ఉప్పు, కారం, గరం మసాలా స్కిప్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేస్తున్నాను. కొంచెం స్పైసీగా ఉంటుంది ఇలా యాడ్ చేస్తే. ఎక్కువ ఏమి వేయట్లేదు, 1 చిన్న స్పూన్ గరం మసాలా, 1 చిన్న స్పూన్ కారం పొడి అంతేనండి. ఆ తర్వాత నానబెట్టుకున్న రైస్ వేస్తున్నాను, ఇది కొంచెం వేయించుకోవాలి రైస్.
నార్మల్ రైసే తీసుకున్నాను, బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు. ఇది వేయించుకున్న తర్వాత రైస్కి 2 రెట్లు నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్లు కాగే వరకు 1-2 నిమిషాలు ఆగి మూత పెట్టేస్తే పలావ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎమ్మీ ఎమ్మీగా పలావ్ వంకాయ కర్రీ రెడీ అయిపోయాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ. సో నెక్స్ట్ ఈరోజు కృష్ణాష్టమి కదా, సో మా బాబుకు కృష్ణుడి వేషం వేస్తున్నాను. దానికోసం ఏమేమి అరేంజ్ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ కిరీటం తీసుకున్నాను అన్నమాట, ఇది 50 రూపీస్. వాడి తల చుట్టూ కరెక్ట్గా సరిపోయింది. ఆ తర్వాత జుట్టు కడతాం కదా, హెయిర్ బన్ అంటారు కదా, దాని చుట్టూ వేయడానికి ఈ నెక్ పీస్ తీసుకున్నాను. ఇది చాలా సన్నగా ఉంది కదా, పిన్ చేయడానికి ఈజీగా ఉంటుందని తీసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత చేతుల చుట్టూ కట్టడానికి 2 రాఖీలు కొన్నాను, ఇవి 20 రూపీస్ ఈచ్. ఆ తర్వాత ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇది కొత్తదేం కాదు, ఇది వరకు ఉన్న డ్రెస్సే వాడికి. చూసారు కదా ఫ్లూట్ ఎంత బాగుందో, ఈ దీని కాస్ట్ 35 రూపీస్ అన్నమాట. ఆ తర్వాత మెళ్ళో వేయడానికి ఈ 2 తీసుకున్నాను. ఈ 2 అన్న వేస్తాను లేదా వీటిలో ఏదో ఒకటి వేస్తాను. ఈ బిళ్ళ డ్రెస్తో పాటు వచ్చిందే, సపరేట్గా ఏం కొనలేదన్నమాట. ఆ తర్వాత నడుం చుట్టూ వేయడానికి నా పట్టీలు ఉంటే అవి జాయిన్ చేసి నడుం చుట్టూ వేయడానికి ఇలా అరేంజ్ చేశాను. ఇది ధోతి అన్నమాట. ఇందాక చెప్పడం మర్చిపోయాను, వాడి చెవిలో పెట్టడానికి ఈ స్టడ్స్ లాగా పెట్టడానికి ఈ బిందీస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇదండి కృష్ణాష్టమి అరేంజ్మెంట్స్. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.